హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ ప్రమాదాలకు కేరాఫటర్స్ గా మారాయి. ఓపెన్ మ్యాన్ హోల్స్ తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హెచ్ఎంటీవీ ద హన్స్ ఇండియా ఏర్పాటు చేసిన జాగోరే హెచ్చరికల బోర్డులతో ప్రభుత్వం స్పందించింది. కొన్ని ఓపెన్ మ్యాన్ హోల్స్ కు మూతలు ఏర్పాటు చేశారు. యూసఫ్ గూడలో ఓపెన్ మ్యాన్ హోల్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. మహానగరంలోని మ్యాన్ హోల్స్ నగరవాసులకు మృత్యు పాశాలుగా మారుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా మ్యాన్ హోల్స్ మూత తెరిచినయ దర్శనమిస్తున్నాయి. దీంతో నగరవాసులు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడుతున్నారు. వర్షం పడితే ఎక్కడ మ్యాన్ హోల్ మూత తెరిచి ఉందో తెలియక నగరవాసులు బెంబలెత్తిపోతున్నారు. మహానగరంలోని ఇప్పటికే పలు చోట్ల మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు నగరవాసులు. హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా ఈ యొక్క మ్యాన్ హోల్ సమస్యలను గుర్తించి జాగోరే బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డుల ద్వారా ఇటు అధికారులను అటు ప్రజలను అప్రమత్తం హెచ్చరిస్తూ చేస్తున్న ఈ ఏర్పాట్లపై జనం నుండి విశేష స్పందన లభించింది. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా మ్యాన్ హోల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. నగరవాసులు ఇప్పటికీ మ్యాన్ హోల్స్లను చూస్తూ నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొంతమంది స్థానికులు అదేవిధంగా నగరవాసులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది మ్యాన్ హోల్స్ పరిస్థితి నగరంలో? ఎలా ఉంది? ముందే వర్షాకాలం కాబట్టి ఎక్కడ తీసిన మట్టి అక్కడనే వేస్తున్నారు. వేసిన మట్టిని కూడా తరలించడం లేకుండా ఉన్నది. ఇవన్నీ కూడా క్లియర్ చేసి సాఫ్ చేస్తేనే నగరవాసులు బయటికి రావడానికి కూడా ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఈ యొక్క వాటర్ కూడా మొత్తం స్టోరేజ్ కావడం వలన రోడ్ల మ్యానల్ ఎక్కడం తెలియకుండా పోతుంది. వాహనదారులు ఇప్పటికే పడి అందులో పడి మరణించడం కూడా జరుగుతున్నది. ఈ సమస్య నుంచి తొందరగా విముక్తి కల్పించాలని చెప్పేసి నేను మంత్రి గారికి వినవించుకుంటున్నాను. చెప్పండి అమ్మా, కొన్ని మ్యాన్ హోల్స్ ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. మ్యాన్ హోల్స్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఎలా ఉంది మ్యాన్ హోల్స్ పరిస్థితి? ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పోతున్నారు, మళ్ళీ తర్వాత ఎప్పటిలాగానే అయిపోతుంది. ఎక్కడితో విన మట్టి అక్కడనే ఉంచేస్తున్నారు. వర్షం పడి తెల్లారి మొత్తం కంట్లో ఇట్లా దుమ్ములాగా దుమ్ము సన్నగా ఉసుక లాంటి కళ్ళల్లో పడుతుంది. అసలు రోడ్డు నడవాలంటే కష్టము. ఎక్కడ గుంతలు అక్కడనే, ఎక్కడ మట్టి దెబ్బలు అక్కడనే ఉంటున్నాయి. వర్షం పడితే ఇళ్ళల్లో షాప్లల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మాటి మాటి కరెంట్ వెళ్ళిపోవడము కష్టంగా ఉన్నది. అవన్నీ చూసుకొని మెట్రో వాళ్ళు మాకు ఈ కష్టం నుంచి మాకు రిలీఫ్ చేస్తే బాగుంటుంది. ఎలా ఉంది పరిస్థితి? మాది ఇక్కడే బ్యాటరీ షాప్ అండి. చాలా ఏళ్ళ కృషి మేము ఇక్కడే బ్యాటరీ బిజినెస్ నడిపిస్తున్నాము. ఈ మ్యాన్ హోల్ వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలా ఫోర్ వీలర్ వెనకాల వస్తున్న టూ వీలర్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా యాక్సిడెంట్స్ కూడా నియర్లీ చాలా జరిగాయి. వాళ్ళ గొడవలు కూడా మేము లైవ్గా మేము చాలాసార్లు చూసాము. ఇది ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత మేలు అని చెప్పి ప్రజలకు మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? అసలు మ్యాన్ హోల్స్ పరిస్థితి ఎలా ఉంది? వర్షం పడితే మీరు ఎలాంటి కష్టాలు పడుతున్నారు? నేను కృష్ణనగర్లో ఉండబట్టి 20 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ అసలు మన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ ఘోరంగా, అసలు రోడ్లు అంటే అంత ఘోరంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంత ఘోరంగా లేవు. మన వర్షానికి అయితే టోటల్ ఇంతవరకు వాటర్ వచ్చి చాలా మొత్తం షాప్లన్నిటికీ వాటర్ వచ్చేసినది. అలాగే చాలామంది పడిపోయారు, చాలామంది కింద కూడా దెబ్బలు కూడా తగిలినాయి జనాలకి. అలా ఈ డైవర్టర్ వల్ల ఇంకా చాలా ప్రాబ్లం అయింది. ప్రత్యామ్నాయం చేస్తున్నప్పటికీ కూడా వాటి అవి ఇంకా ప్రమాదకరంగా మారుతున్నాయి, ఇంకా గుంతలమయంగా మారుతున్నాయి. దానివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా మ్యాన్ హోల్స్ నుంచి రక్షించాలని చెప్పేసి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నగరంలోని మ్యాన్ హోల్స్ ప్రమాదాల నుండి రక్షించాలని జనం పూర్తి స్థాయిలో ఇక్కడ కోరుతున్నారు.